డాక్టర్ కోడెల శివప్రసాద్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ట మాజీ స్పీకర్ కోడెల మరణం. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు. అమర్నాథ్ రెడ్డి, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, కక్ష కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలి. అమర్నాథ్ రెడ్డి కోడెల శివప్రసాద్ గారు చనిపోవడం పార్టీకి తీరని నష్టం. అమర్నాథ్ రెడ్డి పార్టీకి ఎనలేని సేవలు అందించిన కోడెల శివప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ స్పీకర్ గారు మరణం ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దిగ్భ్రాంతి కలిగించేటువంటి పరిస్థితి కలిగింది. గడిచిన 3 నెలలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పనిగా శివప్రసాద్ గారి పైన కక్ష సాధింపు ధోరణితో చేయడం అనేది నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలోకి ఈరోజు ప్రభుత్వం వెళ్తా ఉందనడానికి ఇది ఒకటే నిదర్శనం. రాజకీయ వేధింపులకు పరాకాష్ఠకు తీసుకెళ్తున్నారు. 3 నెలల్లో అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా చేస్తామనేటువంటి ఆలోచన లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కక్ష సాధించేటువంటి ధోరణితో ఈరోజు ప్రభుత్వం వెళుతూ ఉందంటే ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. భారతదేశ చరిత్రలోనే ఇంత దారుణంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి పందాలో వెళ్ళడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క రాష్ట్రం ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి సమయం కూడా వచ్చింది. 3 నెలల్లోనే ఈ పరిస్థితి వస్తుందని మేమెవరూ కూడా అనుకోలేదు. కానీ ఈరోజు ఈ 3 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమవడమే కాకుండా అభివృద్ధి పరంగా విఫలమవడమే కాకుండా ఈరోజు పూర్తిగా అనగదొక్కేటువంటి ధోరణితో కక్ష సాధింపు ధోరణితో ఈరోజు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇది అందరూ కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్కరి పైన కూడా ఉంది. ఈ సంఘటన పైన దీన్ని తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ పైనే కాదు కానీ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పైన ఉందని కూడా నేను సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను.